కొనరాపేట మండలంలో కొత్తగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీలు నానా కష్టాలు పడుతున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలు మంచినీటి కొరత, ఎండలు మొదలవడంతో ఆ గ్రామంలో మంచినీటికి కరువు వచ్చింది. ప్రజలు ఆరోపించారు. గొల్లపల్లిలో 26వ తేదీ నుండి బీరప్ప పండుగ జరగడంతో దాదాపు 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు ఉన్నా మురికి నీళ్లుగా కనిపించడంతో గుర్తించిన ప్రజలు వాటర్ ట్యాంక్ ఎక్కి చూడగా ట్యాంక్లో పేరుకుపోయిన చెత్త చెదారం గుర్తించారు. అధికారులు బ్లీచింగ్ పౌడర్ను పంపిస్తున్నా శుభ్రత చేయకపోవడంతో మురికి నీళ్లలా మారుతున్నాయని, ఈ నీటిని వాడితే ప్రజలకు దురద లాంటి రోగాలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ కార్యదర్శి చొరవ తీసుకుని ట్యాంక్ని శుభ్రం చేసి నల్లాలు రాని వారికి నల్లా ఇప్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి గొల్లపల్లి వట్టిమల్ల గ్రామం, మేము చాలాసార్లు సెక్రటరీ గారికి భగీరథ వాటర్ రావడం లేదు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాము, అయినా పట్టించుకోలేదు. సర్పంచ్ గారిని కూడా ఒక 15 రోజుల నుండి ఏఈ కల్పన మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం గారు ఏమంటున్నారంటే కనెక్షన్ మేము ఇచ్చాము, వాటర్ రాకపోతే మాకు సంబంధం లేదు, మీరే తవ్వుకొని పెట్టుకోవాలి. ఆ కనెక్షన్ పైన సీసీ రోడ్డు వేయడం జరిగింది, ఆ సీసీ రోడ్లు తీయడానికి ఇబ్బందిగా ఉంది, మీరు అర్థం చేసుకొని ఎలాగైనా మా సమస్యను పరిష్కరించాలి.